So today class is ruling of Qutubshahis. Qutubshahis యొక్క పరిపాలన విధానం రాజ్యాన్ని ఏ విధాలుగా విభజించి పరిపాలించారు. ఇప్పుడు ఒక రాజ్యం అనేది ఒక్కొని వల్లనే పరిపాలించాలంటే కష్టం కదా. సపరేట్ సపరేట్గా విభజించి పరిపాలించని రాజ్యం అనేది ఉంటుంది. అలా ఎలా విభజించి పరిపాలించారో చూద్దాం. వీళ్ళు ఒక రాజ్యం అనేది రూలింగ్ అనేది ఎలా ఉంది అని అంటే అమ్మ రూలింగ్ చూసుకోండి. వీళ్ళ యొక్క రూలింగ్ ఎలా ఉండేది అని అంటే ఫస్ట్ కింగ్డమ్. కింగ్డమ్ అంటే రాజ్యం. కింగ్డమ్ కింద ఏముంటుండే అమ్మ స్టేట్స్ ఉంటుండే, రాష్ట్రాలు ఉంటుండే, స్టేట్స్ ఉంటాయి. ఈ స్టేట్స్ కింద ఏముంటాయి సార్ అని అంటే సర్కార్స్ ఉంటాయి. ఏముంటాయి? సర్కార్స్ ఉంటాయి. ఈ సర్కార్స్ కింద ఏముంటాయి సార్ అని అంటే పరిగణాలు. ఏముంటాయి? పరిగణాస్, పరిగణాలు. ఈ పరిగణాల కింద ఏముంటాయి సార్ అని అంటే గ్రామాలు. ఏముంటాయి అమ్మ? గ్రామాలు. అంటే ఇది సెంట్రల్, ఇది స్టేట్. మీకు అర్థం కానీ చెప్తున్నాం. ఇది స్టేట్, ఇది ఏంది సార్ అంటే ఇది డిస్టిక్, ఇది ఏంటంటే మండల్, ఇది విలేజెస్. చూడండి సేమ్ మనం ఇప్పుడు ఎలా అయితే ఉందో అలానే ఉంది. చూడండి మనకు కూడా సెంట్రల్, స్టేట్, డిస్టిక్, మండల్, విలేజెస్ మనలాగానే ఉంటుంది అన్నమాట సేమ్. సో ఇప్పుడు చూడండి రాజ్యం, రాజ్యం కింద ఏముంటుంది అని అంటే స్టేట్స్ ఉంటాయి. స్టేట్స్ కింద ఏముంటాయి అంటే సర్కార్, సర్కార్స్ కింద పరిగణాలు, పరిగణాల కింద గ్రామాలు. ఇవి బాగా ఉంచాలి. అరేంజ్ ఇన్ ద క్రోనాలజికల్ ఆర్డర్ అని ఇస్తారు మీకు. పైన కింద వేసి అరేంజ్ లైన్గా చేయమని ఇస్తారు మీకు. క్వశ్చన్స్ చూసుకోండి మంచిగా, రైట్? అయితే ఇప్పుడు చూడండి అమ్మ, మీరు రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? రాజ్యానికి హెడ్ ఎవరు? రాజ్యానికి కింగ్డమ్కి హెడ్ కింగ్. కింగ్ ఏమంటారు అంటే వీరు సుల్తాన్స్ అంటారు. ఏమంటారమ్మా? సుల్తాన్స్ హెడ్ అనమాట. స్టేట్స్కి ఎవరు హెడ్ సార్ అంటే తారఫ్దార్స్, తారఫ్దారులు. ఏమంటారమ్మా? తరఫ్దారులు లేదా తారఫ్దారులు, తరఫ్దారులు అని అంటారు. సర్కార్లకి హెడ్ ఎవరు అని అంటే అమ్మా ఫౌజ్దార్స్. ఎవరమ్మా? ఫౌజ్దార్లు, ఫౌజ్దార్స్ అనమాట. మళ్ళీ పరిగణాలకు ఎవరు హెడ్ సార్ అంటే మన కంచర్ల గోపన్న యొక్క పోస్ట్ ఏందో వాళ్ళే అనమాట. అంటే తహసీల్దార్ అనమాట. ఎవరమ్మా? తహసీల్దార్, తహసీల్దార్, తహసీల్దార్ హెడ్ అనమాట. మళ్ళీ గ్రామాలకి హెడ్ ఎవరు సార్ అంటే వతందారులు లేదా పతందారులు. వతందారు ఎవరమ్మా? వతందారులు, వతందారులు లేదా పతందారులు, పతందారులు. వతందారులు లేదా పతందారులు అని అంటారు. గుర్తుంచుకోండి రాజ్యానికి హెడ్ సుల్తాన్, స్టేట్స్కి హెడ్ ఎవరంటే చెప్పాలి తారఫ్దారులు, మరి సర్కార్స్కి ఎవరంటే ఫౌజ్దారులు, మళ్ళీ పరిగణాలకు హెడ్ ఎవరు అని అంటే తహసీల్దారులు, మళ్ళీ గ్రామాలకు హెడ్ ఎవరు అని అంటే వతందారులు లేదా పతందారులు అని అంటారు. ఇది అన్నమాట. ఇలా రాజ్యాన్ని విభజించి పరిపాలించి ఆయా పోస్టులలో వీళ్ళు ఉంటారన్నమాట. రాజ్యాలకి, ఆ స్టేట్స్కి, డిస్టిక్స్కి వీళ్ళని పెట్టి వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఓకేనా? సరే, వీళ్ళ కాలంలో మంత్రులని కానీ అక్కడ చేసే శాఖ మంత్రులను కానీ ఏమేమి పిలుస్తారో చూసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సలహా ఇచ్చేవారిని రాజులకి, గివింగ్ సజెషన్ ఫర్ సుల్తాన్స్, గివింగ్ సజెషన్స్, గివింగ్ సజెషన్స్ ఫర్ సుల్తాన్స్ అంటే సలహాలు ఇచ్చేవారిని ఏమంటారు? సలహా, సజెషన్, సలహాదారుని ఏమంటారు? మజ్లిస్ ఈ దివాని అని అంటారు. మజ్లిస్ ఈ దివాని దారి. ఏమంటారమ్మా? సలహాదారుని ఏమంటారు? మజ్లిస్, మజ్లిస్ ఈ దివాన్ దారి, మజ్లిస్ ఈ దివాన్ దారి లేదా మజ్లిస్ ఈ కింగ్ షా లేదా ఏమంటారమ్మా? ఆర్ మజ్లిస్, మజ్లిస్ ఈ కింగ్ షా అని అంటారు. రైట్ అమ్మా? మంత్రి పరిషత్ యొక్క హెడ్ని ఏమంటారు? మంత్రి పరిషత్, మంత్రి పరిషత్, మంత్రి పరిషత్ యొక్క హెడ్ని ఏమంటారు అని అంటే పీష్వా అని అంటారు. ఏమంటారమ్మా? పీష్వా. ఈ పీష్వానే రానున్న రోజుల్లో మనకి ఎలా కనిపిస్తాడు అని అంటే దివాన్ లాగా కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడమ్మా? దివాన్ లాగా కనిపిస్తారు. అంటే పీష్వా యొక్క హెడ్ ఎవరు అని అంటే మంత్రి పరిషత్ యొక్క హెడ్ ఎవరు అంటే పీష్వా. పీష్వా అంటే నథింగ్ అమ్మా, మంత్రి. ఏందమ్మా? మంత్రి. మంత్రిని ఏమంటారు అంటే పీష్వా అంటారు, దివాన్ అంటారు. సో ఈ కాలం నుంచే పీష్వాని, మంత్రులను ఏమని పిలిచేవాళ్ళం కుతుబ్షా ఈ కాలం నుంచి అంటే మనం దివాన్ అని పిలిచేవాళ్ళం. ఏమని పిలిచేవాళ్ళం అమ్మా? దివాన్ అని పిలుస్తుండే. ఇంకా మీకు ఒక విషయం చెప్తే చూడండి అమ్మా, పీష్వా కింద, పీష్వా
పీష్వా కింద ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 12 మంది వజీర్లు పనిచేసేవాళ్ళు. వజీర్ అంటే ఎవరు అని అంటే మినిస్టర్స్. మళ్ళీ పీష్వా అంటే ఏంది సార్, దివాన్ అంటే ఏంది సార్ అంటే వీళ్ళు పిఎంస్, వీళ్ళు ప్రధానమంత్రులు. వజీర్లు అంటే కేవలం మంత్రులే, గుర్తుంచుకోండి. కుతుబ్షాహి కాలంలో ప్రధానమంత్రులను ఏమనేవాళ్ళు అని అంటే పీష్వా లేదా దివాన్ అనేవాళ్ళు. మంత్రులని ఏమనేవారు అని అంటే ఏమని చెప్పాలి మనం, కేవలం వజీర్లని అనేవాళ్ళం మంత్రులని, గుర్తుంచుకోండి అమ్మా. రైట్ అమ్మా, ఇంకా ఏందమ్మా, రైట్ ఇంకా ఏంది అని అంటే నెక్స్ట్ ఎవరిని పిలుస్తారు అని నెక్స్ట్ దేని గురించి చెప్పుకుందామంటే ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో చూద్దాం. ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి ఎవరు అని అంటే చూడండి అమ్మా, మీర్ జుమ్లా. ఏమంటారు, మీర్ జుమ్లా. ఈ మీర్ జుమ్లా అనే వ్యక్తి ఎవరు అని అంటే ఫైనాన్స్ మినిస్టర్, మీర్ జుమ్లా అని అంటారు. రైట్, ఇతని యొక్క టైటిల్ ఏందో చూద్దాం. మీర్ జుమ్లా యొక్క టైటిల్స్ ఏందో చూద్దాం. జమ్లాతుల్ ముల్క్. ఏందమ్మా రాస్తారండి టైటిల్, జమ్లాతుల్ ముల్క్ అని అంటారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఏమంటారు? ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మీర్ జుమ్లా కదా, ఆయన ఒక టైటిల్ ఏంది అని చెప్పిన, ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏమంటారు అని అంటే జుమ్లత్ ఉల్ ముల్క్. ఏమంటారమ్మా, జుమ్లత్ ఉల్ ముల్క్ అని పిలుస్తారు కుతుబ్షాహి కాలంలో. ఏమంటారమ్మా, జుమ్లత్ ఉల్ ముల్క్ అని పిలుస్తారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్, ఐ మీన్ యుద్ధ మంత్రిని, చీఫ్ కమాండర్ని ఏమని పిలుస్తారు, యుద్ధ మంత్రిని ఏమని పిలుస్తారు అని అంటే అమ్మా చూసుకోండి, ఐనుల్ ముల్క్ అంటారు. ఏమంటారమ్మా, ఐనుల్ ముల్క్ అని అంటారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎవరిని అంటే అమ్మా, ఆడిటర్ ఆఫ్ జనరల్ని ఏమని పిలిచేవాళ్ళు, ఆడిటర్ ఆఫ్ జనరల్ని ఏమని పిలుస్తుండేనంటే అమ్మా మంజుమ్దార్. ఏమంటుండే అమ్మా, మజుమ్దార్ ఏమని పిలుస్తుండే, మజుమ్దార్ అంటే ఎవరు, ఆడిటర్ ఆఫ్ జనరల్. ఎవరి కాలంలో, కుతుబ్షాహి కాలంలో మజుమ్దార్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ అమ్మా తనిఖీదారుడు అంటే అబ్జర్వర్ని ఏమని పిలుస్తుండే, తనిఖీదారుని అంటే నజీర్ అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళు అమ్మా, నజీర్ అని పిలిచేవాళ్ళు. ఓకేనా, గుర్తుంచుకోండి, నజీర్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ అమ్మా రెవెన్యూ ఆఫీసర్ని గ్రామ పంచాయత్ అన్ని ఆఫీసులు వస్తాయి, పంచాయత్ దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అని అంటే దాబీర్ అని పిలిచేవాళ్ళు. ఏందమ్మా, దాబీర్ అని పిలిచేవాళ్ళు, గుర్తుంచుకోండి, దాబీర్ అని అంటుండే. దాబీర్ యొక్క ఆఫీస్ని ఏమనేవాళ్ళు అని అంటే దాబీర్ ఉంటాడు కదమ్మా, దాబీర్ అంటే ఎవరు, రెవెన్యూ ఆఫీసర్ లేదా గ్రామ పంచాయతీ లెటర్లు అవి ఉంటాయి కదా కుతుబ్షాహి కాలంలో, అతన్ని ఏమని పిలుస్తారు అని అంటే దాబీర్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు చూడండి, ఈ దాబీర్ యొక్క ఆఫీస్ని ఏమంటారో మనకు కావాలి. ఈ దాబీర్ యొక్క ఆఫీసు ఏమంటారు అంటే దాబీర్ యొక్క ఆఫీస్ని ఏమంటారంటే దివాన్ ఈ ఇన్షా అని అంటారు. ఈ దివాన్ ఈ ఇన్షాలో మళ్ళీ 2 శాఖలు ఉంటాయి, 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దివాన్ ఈ ఇన్షాలో ఎవరు ఉంటారు అని అంటే దాబీర్ ఉంటారు. దాబీర్ యొక్క ఆఫీస్ ఏంటంటే దివాన్ ఈ ఇన్షా. ఈ దివాన్ ఈ ఇన్షా వాజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 2 శాఖలు ఉంటాయి. 2 డిపార్ట్మెంట్స్ ఏంటి సార్ ఆ డిపార్ట్మెంట్స్ అంటే, ఒకటి మున్ని ఉల్ ముమాలిక్, రెండవది ఏంది సార్ అని అంటే అమ్మ గుర్తుంచుకోండి, రెండవది ఏమని ఉంటుంది అని అంటే దబీరే ఫారమిస్
హిందావి హిందావి దబీరే ఫార్మిస్ హిందావి అని అంటారు దబీరే ఫార్మిస్ హిందావి అని అంటారు దీనిలో దివానీ ఇన్షాలో రెండు శాఖలు అని చెప్పిన కదా ఒకటి మున్నీ ఉల్ ముమాలిక్ దబీరే ఫార్మసీ ఫార్మిస్ హిందావి అంటారు ఈ రెండోది ఏదైతే ఉందో ఈ హిందావి అయితే ఏదైతే ఉందో ఈ శాఖలో కేవలం ఎవరు వచ్చి కంప్లైంట్ చేసుకోవాలి ఎవరు వచ్చి ఉండాలంట ఇది ఎవరికంటే ఓన్లీ ఫర్ హిందూస్కి అనమాట ఎవరికంటే ఇది ఓన్లీ ఫర్ హిందూస్కి ఈ శాఖ హిందూస్ మాత్రమే దాంట్లోకి పోవాలి వేరే వాళ్ళు పోవద్దు అనమాట వాళ్ళ కోసం పెట్టారనమాట ఆ శాఖని అయితే వీళ్ళ యొక్క ముఖ పని వీళ్ళ యొక్క ముఖ్యమైన పని ఏంది మెయిన్ వర్క్ ఏంది అని అంటే కింగ్స్ యొక్క శాసనాలు జారీ చేయడం కింగ్స్ ఇన్స్క్రిప్షన్ వాస్ ఇంప్లిమెంట్ చేయడం ఏం చేయడం అమ్మా ఇంప్లిమెంట్ చేయడం అండ్ ఫార్మని ఫార్మా ఏందమ్మా ఫర్మానాలను ఇంప్లిమెంట్ చేయడం వీళ్ళ యొక్క పని గుర్తుంచుకోండి ఏమేమి ఇంప్లిమెంట్ చేయడం అంట ఒకటేమో కింగ్స్ యొక్క ఇన్స్క్రిప్షన్ని రెండవది ఏంటంట అమ్మ ఫర్మానాలని ఏం చేయడం అంట ఇంప్లిమెంట్ చేయడం వీళ్ళ యొక్క పని నెక్స్ట్ వచ్చేసి ఏంది అని అంటే పోలీస్ కమిషనర్ని ఏమంటారు పోలీస్ కమిషనర్ని ఏమంటారు అమ్మ పోలీస్ కమిషనర్ని ఏమంటారు అంటే హెడ్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటారు అంటే కోత్వాల్ ఏమంటారమ్మా కోత్వాల్ అని అంటారు ఈ కోత్వాల్ యొక్క విశిష్టత ఏంటంటే కుతుబ్షాహీ కాలంలో ఎవరన్నా ఇంటర్నేషనల్ నుంచి బయట దేశాల నుంచి రావాలి అని అంటే ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోవాలంట కోత్వాల్ యొక్క పర్మిషన్ తీసుకోవాలంట ఎవరి ఇంటర్నేషనల్ పర్సన్ షుడ్ టేక్ హిస్ పర్మిషన్ ఏందమ్మా పర్మిషన్ తీసుకోవాలి ఎందుకు టు ఎంటర్ ది కింగ్డమ్ కింగ్డమ్కి రావాలి అని అంటే ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోవాలంట కోత్వాల్ రాజుది కాదు మంత్రిది కాదు ఎవరిది కాదు ఎవరి యొక్క పర్మిషన్ తీసుకొని రావాలి అని అంటే కోత్వాల్ యొక్క పర్మిషన్ తీసుకొని రావాలి అండ్ ఇతని ఎట్లా పనిచేస్తారంటే ఇతని యొక్క జడ్జిలాగా కూడా పనిచేస్తాడు గుర్తుంచుకోండి ఎలా పనిచేస్తారంట జడ్జిలాగా కూడా పనిచేస్తాడు ఎవరు ఈ కోత్వాల్ అనేవాళ్ళు నెక్స్ట్ అమ్మా ఇంకా ఏంది సార్ అని అంటే హవల్దార్ అంటే ఎవరు అని అంటే అమ్మా అశ్వక దళం యొక్క హెడ్ ఏందమ్మా అశ్వక దళం మరియు గజదళం అంటే ఎలిఫాంటరీకి కూడా హెడ్ అనమాట ఎలిఫాంటరీకి అశ్వక దళానికి పనిచేసేవాడే హవల్దార్ అయితే హవల్దార్ పోస్ట్ అనేది గవర్నమెంట్ పోస్ట్ కాదమ్మా ప్రైవేట్ పోస్టు ఈ హవల్దార్ పోస్ట్ని ఏం చేస్తారంట వేలం పాటేసుకొని కొనుక్కుంటారు దేన్ని ఈ హవల్దార్ పోస్ట్ని గుర్తుంచుకొని వేలం పాట చేసి కొనే పోస్ట్ ఎందుకు తుక్షాయి కాలంలో అంటే హవల్దార్ పోస్ట్ అనమాట అయితే అశ్వగదళం గజదళం హవల్దార్ పోస్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈయన ఇంకొక పని ఏంటంటే ఈ షుడ్ కలెక్ట్ దామ్ స్థానికుల నుంచి ఫ్రమ్ లోకల్ పీపుల్స్ హీ కలెక్ట్ ద ట్యాక్స్ ఆల్సో ట్యాక్స్ కూడా లోకల్ పీపుల్ నుంచి ఏం కలెక్ట్ చేస్తారంట ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారంట ఎవరు హవల్దార్ అవును మళ్ళీ వేలం పాటలో కొన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుతుబ్షాహీలు ఎవరు ఎక్కువ డబ్బులు పెట్టి కొంటే ఆ పోస్టును కొంటారు హవల్దార్ పోస్టును కొన్న తర్వాత అక్కడ స్థానికుల దగ్గర ట్యాక్స్ వసూలు చేసే పని కూడా ఈ హవల్దార్దే వసూలు చేస్తాడు 100 రూపాయలు వసూలు చేస్తే 80 రూపాయలు రాజుకి ఇచ్చి 20 రూపాయలు ఈయన ఉంచుకుంటాడు అవునా కదా డబ్బు పెట్టి కొన్నాడా లేడా రైట్ ఇంకా మనం ముఖ్యంగా ఇంకా ఏం చూస్తాము అని అంటే అంబాసిడర్స్ని చూస్తాం ఈ కాలంలో 3 రకాల అంబాసిడర్స్ని చూస్తాం ఎన్ని రకాల అంబాసిడర్ని 3 రకాల అంబాసిడర్ని 1, 2, 3 ఇదిగో 3 రకాల అంబాసిడర్స్ని ఒక అతను ఎవరు సార్ అంటే రసల్ రెండోది ఎవరు సార్ అంటే హజీబే మూడోది ఎవరు సార్ అని అంటే వకీల్ అనమాట రసల్ యొక్క పని ఏంది హాజీబీ యొక్క పని ఏంది వకీల్ యొక్క పని ఏంది ఈ అంబాసిడర్స్ అంటే ఎవరమ్మా రాయబారులు అమ్మ రసల్ అనే వ్యక్తి ఈ రాయబారి ఎవరు అని అంటే కేవలం తాత్కాలికమైన రాయబారి అంటే టెంపరీ ఎవరమ్మినా కేవలం టెంపరీ గుర్తుంచుకోండి హజీబీ అంటే ఎవరు అని అంటే ఈయన శాశ్వతమైన రాయబారి అంటే పర్మినెంట్ అనమాట ఎవరమ్మైనా పర్మినెంట్
ఈయన ఎవరు అని అంటే పర్మినెంట్ రాయబారి. వకీల్ అంటే ఎవరు అని అంటే ఇంటర్నేషనల్ వకీల్. ఎవరైనా ఇంటర్నేషనల్ వేరే దేశాలకు పోయే వారిని ఎవరు అని అంటారు అని అంటే వకీల్ అని అంటారు. మన వకీల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ దేశాల్లో ఉన్నారు అని అంటే అమ్మ మన వకీల్స్ చెప్తే చూడండి ఎక్కడెక్కడికి వేరు, మన రాయబారులు ఎక్కడెక్కడికి వేరు అంటే వకీల్స్ అనేవాళ్ళు ఇరాన్, మొఘల్స్, బీజాపూర్, హమీదానగర్ ఇక్కడ మనం ఎవరిని చూస్తామంటే మన యొక్క వకీల్స్ని చూస్తామమ్మ, రాయబారులను చూస్తామన్నమాట. గుర్తుంచుకోండి, ఇరాన్స్కి వేరు, మొఘల్ రాజ్యానికి వేరు, బీజాపూర్కి వేరు, అహ్మేదానగర్కి వేరు. ఎవరు మన వకీల్స్ అన్నమాట రాయబారులు చేయనీకి. ఓకేనమ్మా, గుర్తు ఉంచుకోండి. అయితే మీకు ఇంకొక విషయం చెప్పా, మీకు ఒక విషయం చెప్పాలనా, ఈ వకీల్స్ అనేవాళ్ళు ఎవరు ఇంటర్నేషనల్ అన్నమాట. ఇంటర్నేషనల్ అంటే బయటికి పోవడం, వేరే దేశాలకు వేరే రాజ్యాలకు పోవడం అలాంటివి చేస్తారన్నమాట ఈ వకీల్స్ అనేవాళ్ళు. గుర్తుంచుకోండి అమ్మ, ఇది ఏంటంటే ఇది అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ మన కుతుబ్ షాయిస్ యొక్క అడ్మినిస్ట్రేషన్స్ అన్నమాట. చూడండి ఒకసారి అంత మంచిగా గుర్తుంచుకోండి, అవునా కదా, రైట్. ఇంకేమన్నా మర్చిపోయినా మనం చూసుకోండి, అంతా ఓకే కదా, రైట్. ఇది ఏంది అని అంటే దిస్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ ది, ఏందమ్మా అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ ది కుతుబ్ షాయిస్. విలేజెస్లో ఎవరుంటారంటే వతన్దారులు ఉంటాం మనం, వతన్దారులు ఉంటారు. మనం ఇక్కడ ఎవరిని చూస్తాము అని అంటే అయ్యగారుల పద్ధతిని కూడా చూస్తాం, అయ్యగారుల వ్యవస్థ, అయ్యగారులు వ్యవస్థ కూడా చూస్తాం. 12 మంది ఉంటాం మనం, కాకతీయాలు ఉన్నప్పుడు చెప్పుకున్నాం కదా, మూడు కులాలు, సేవా వర్గాలు, 9 కింద సేవ చేసే వర్గాలు, ఒకటేమో అధికారిక, మూడేమో అధికారిక వర్గాలు, 9 సేవా వర్గాలు అని చెప్పినాం కదా. ఇలాంటి అయ్యగారులను కూడా మనం ఎక్కడ చూస్తామంటే కుతుబ్ షాయిస్ కాలంలో చూస్తామన్నమాట. దిస్ వాజ్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ రూలింగ్ ఆఫ్ ద కుతుబ్ షాయిస్ అన్నమాట. సో మన నెక్స్ట్ క్లాస్లో ఏంది అని అంటే ఆసఫ్ జాస్. అసలు ఈ ఆసఫ్ జాస్ ఎవరు, ఈ ఆసఫ్ జాస్ ఎక్కడి నుంచి వచ్చారు అనే క్లాస్ మనం ఎప్పుడు చూసుకుంటున్నామంటే మన నెక్స్ట్ క్లాస్లో ఈ యొక్క ఆసఫ్ జాస్ గురించి నా నెక్స్ట్ వీడియోలో మీకు ఉంటుంది. ఓకే, అంతవరకు ఉంటానమ్మా, టేక్ కేర్, ఐఎమ్ యువర్ భరత్ సార్.